కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య తర్వాత యువతి తల్లిదండ్రులతో పాటు యావత్ దేశం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని దోషిగా నిలబెడుతోంది. యువతిపై జరిగిన అత్యాచారం హత్య తర్వాత ఆమె ప్రభుత్వం స్పందించిన తీరు పట్ల రాష్ట్ర ప్రజలే తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 31 ఏళ్ల యువ డాక్టర్పై అత్యాచారం హత్య జరిగితే వెంటనే స్పందించాల్సింది పోయి ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ను వెనకేసుకురావడం పట్ల మమత రాష్ట్రానికి చెందిన ప్రజలే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను సిబిఐ కొన్ని గంటల పాటు విరామం లేకుండా విచారిస్తూనే ఉంది. కాగా కేసును తప్పుదోవ పట్టించడానికి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. కోల్కతా డాక్టర్పై అత్యాచారం హత్య తర్వాత టీఎంసీ స్పందన ఎలా ఉంది? దాని గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో చూద్దాం. కోల్కతాలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్పై దారుణంగా అత్యాచారం హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి పశ్చిమ బెంగాల్ పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. మొత్తానికి చూస్తే రాష్ట్రంలో పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఎవరినో రక్షించడానికి దీదీ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే ఆర్జీ కార్ ప్రిన్సిపల్ను వెంటనే పదవి నుంచి తప్పించకుండా వేరే ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటన్నట ప్రస్తుతం కోల్కతాలో నడుస్తోంది. పోలీసులు మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను విచారించకుండా వదిలేయడం ఏమిటనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ప్రిన్సిపల్ను వెనకేసుకురావడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే కోల్కతాలో రాజకీయ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ విషయానికి వస్తే మాత్రం సీఎం కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఆర్థోపెడిషియన్ డాక్టర్ ఆర్జికార్ ప్రిన్సిపల్ ను రక్షిస్తున్నాడని చెబుతున్నారు. ప్రిన్సిపల్ కు ఓ ఆర్థోపెడిషియన్ సన్నిహిత సహచరుడనే వాదన కూడా వినిపిస్తోంది. రెండో విషయానికి వస్తే దేశవ్యాప్తంగా డాక్టర్ హత్య అత్యాచారం తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం మొత్తం 43 డాక్టర్లు ప్రొఫెసర్లను ఆర్జికార్ ఆసుపత్రి నుంచి బదిలీ చేసింది. ఆసుపత్రి మొత్తం ధ్వంసమయ్యింది. అలాగే నిరసనలు తెలుపుతున్న కొంతమంది డాక్టర్లపై కూడా దాడులు జరిగాయి. అయితే డాక్టర్లను పెద్ద ఎత్తున బదిలీ చేయడం వెనుక ఈ కేసును నేరుగార్చడమేనన్న అపవాదును మూటగట్టుకున్నారు మమతా దీదీ. ప్రస్తుతం మమతా బెనర్జీ పలు ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంది. కేవలం ప్రతిపక్ష పార్టీలే కాకుండా సాధారణ ప్రజలు, ఆమె సొంత పార్టీ సహచరులు కూడా ఈ కేసులో ప్రభుత్వం ఎవరిని రక్షిస్తుందోనని అనుమానపడుతున్నారు. దానికి సీఎం వివరణ ఇవ్వాల్సి ఉంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆమె పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుఖేన్ శేఖర్ రాయ్ హోంమంత్రి అమిత్ షాకు ఒక లేఖ కూడా రాశారు. మహిళల పట్ల ఇలాంటి అత్యాచారాలు నివారించాలంటే అత్యంత కఠిన చట్టాలను తీసుకురావాలని కోరారు. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారం, హత్యలాంటి కేసుల విషయానికొస్తే చట్టం ప్రకారం రికార్డు చేసి తక్షణమే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఒకవేళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడానికి నిరాకరిస్తే పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని టీఎంసీ ఎంపీ అమిత్ షాకు రాసిన లేఖలో ప్రస్తావించారు. అలాగే మాజీ ప్రిన్సిపల్ను సిఐడి కస్టడీలోకి తీసుకోవాలని, అలాగే పోలీస్ కమిషనర్ను కూడా అదుపులో తీసుకోవాలని, డాక్టర్ ఆత్మహత్య చేసుకుందన్న కథ ఎందుకు అల్లారని నిలదీయాలని సిబిఐని కోరారు. ఆసుపత్రి గోడ ఎందుకు కూలగొట్టారు? సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత జాగిలాలను సంఘటన జరిగిన ప్రాంతానికి తరలించడం వెనుక ఉద్దేశమేంటని 100 ప్రశ్నలు ఉదయిస్తున్నాయని టీఎంసీ ఎంపీ లేఖలో ప్రస్తావించారు. ఇదిలా ఉండగా టీఎంసీ నాయకుడు శాంతన్ సేన్ ఆర్జికార్ ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అధికార పార్టీ ప్రతినిధి హోదా నుంచి తప్పించారు. మమతా బెనర్జీ ప్రతిపక్ష పార్టీ కాదు, తన పార్టీ వారిని పక్కన పెట్టి యువతి తల్లిదండ్రులతో మాట్లాడి వారు అడిగిన విధంగా వ్యవహరిస్తే దీదీకి గౌరవం దక్కేది. డాక్టర్ తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్లి రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరారు. అప్పటికే ఈ కేసును నీరుగార్చడానికి మమతా ప్రయత్నించారన్న అపవాదును మూటగట్టుకున్నారు. చివరకు హైకోర్టు జోక్యం చేసుకుని కేసు సిబిఐ విచారణకు ఆదేశించింది. ఇక పశ్చిమ బెంగాల్లో శాసనసభ ఎన్నికలు మరో 20 నెలల్లో రాబోతున్నాయి.
2026 మార్చి లేదా ఏప్రిల్లో జరగబోతున్నాయి. ఇక అక్కడి రాజకీయ పార్టీల విషయానికి వస్తే, కమ్యూనిస్టులకు 294 సీట్లు కలిగిన శాసనసభలో ఒక్క సీట్ కూడా లేదు. వచ్చే 20 నెలల కాలంలో పార్టీ పుంజుకునే అవకాశాలు కూడా లేవు. ఇక టీఎంసీని ఎదుర్కొనేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి దీదీ తాజాగా అత్యాచారం కేసు అస్త్రం అందించినట్లయింది. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ చక్కటి అవకాశం దీదీని కల్పించారు. అయితే బీజేపీ కూడా ఇలాంటి పలు సవాళ్లను దేశవ్యాప్తంగా ఎదుర్కొంటోంది. మహిళలపై అత్యాచారం కేసులో హర్యానా మాజీ మంత్రి సందీప్ సింగ్, ఉత్తరప్రదేశ్లోని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, మణిపూర్లో సీఎం బీరేన్ సింగ్ పై పలు ఆరోపణలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికల ముందు సందేశ్ ఖాళీలో మహిళలపై టీఎంసీ నాయకుడు అత్యాచారం చేయడంతో పాటు వారి భూములను కబ్జా చేసిన అంశాన్ని బీజేపీ చక్కగా వినియోగించుకుంది. ప్రధానమంత్రి సందేశ్ ఖాళీ వెళ్లి మహిళలను ఓదార్చారు. బాధిత మహిళకు టికెట్ కూడా ఇచ్చారు. ఎన్నికలు ముగిశాయి. టికెట్ దక్కించుకున్న సందేశ్ ఖాళీ మహిళ ఓడిపోయారు. అటు తర్వాత బీజేపీ అగ్ర నాయకత్వం వారిని పట్టించుకోవడమే మానేసింది. అలాగే 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమిత్ షా 23 హిందుత్వ కార్యకర్తలను చంపిన వారిని వెతికి వేటాడుతామన్నారు. ఎన్నికలు ముగిశాక ఆయన మరిచిపోయారు, ప్రజలు మరిచిపోయారు. మమతా బెనర్జీ కూడా త్వరలోనే ఆర్జికార్ ఆసుపత్రి అత్యాచారం హత్య ఘటనను బీజేపీ మరిచిపోతుందని భావిస్తున్నారేమో. అయితే ఆమె గుర్తుంచుకోవాల్సింది, 2011 అన్నా హజారీ అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చారు. అప్పుడు నిర్భయ కేసు దేశవ్యాప్తంగా ఇలానే పెద్ద ఎత్తున దుమారం రేగింది. అటు తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజధానిలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. అప్పుడు కూడా అప్పటి సీఎం శిలా దీక్షిత్ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో నిర్భయ హత్యకు సంఘీభావం తెలుపుతూ కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. అయితే దీక్షిత్ ఓడిపోయారు. ఇది దీదీకి వేకప్ కాలని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.